అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్. అనుభవించ రాజా, యాక్చువల్లీ ఇందాక అజయ్ బ్రో చెప్పాడు నాది శ్రీనుది మా ఇద్దరు బయోపిక్ అని చెప్పి. నిజం కాదండి, మా డైరెక్టర్ బయోపిక్ మాత్రమే అది. 9 ఏళ్ళ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, పొద్దున్న డిస్కషన్లోని రాత్రి సిట్టింగ్లోని కూర్చున్నవాడు మనాడు. నాకు చెప్పినవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నేను ఆ రెండు అందించే తప్ప మనాడమే మనాడికి నాకు సంబంధం లేదు. సో మా సినిమా నవంబర్ 26 రిలీజ్ అవుతుందండి. ఇక్కడ నాకు అన్నపూర్ణ స్టూడియోస్ చేసిన థర్డ్ ఫిల్మ్. థ్యాంక్స్ లాట్ సుప్రియా మ్యామ్. అండ్ ఇక్కడ థ్యాంక్స్ చెప్పడం మొదలు పెడితే అందరికీ ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. నాతో డ్యాన్స్ చేయడం చేయించడం కష్టపడిన విజయ్ మాస్టర్కి, అండ్ ఫైటులు చేయించడం కష్టపడిన సతీష్ మాస్టర్కి, అండ్ నన్ను యాక్చువల్లీ ఐ మీన్ ఆనెస్ట్ నాకు ప్రతి షాట్లో కూడా మాతో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లోని చాలా బాగా వచ్చింది. అండ్ ప్రతి షాట్లో కూడా నన్ను ఇంకా బెటర్గా చేయడానికి నాతో పాటు చేసిన నన్ను ఇన్స్పైర్ చేసిన వంశీ బ్రోకి థ్యాంక్స్ లాట్ బ్రో. అండ్ రవి ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ టైమ్ నౌ. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు షేర్ ద స్క్రీన్ స్పేస్ విత్ హిమ్. అండ్ కాషిష్, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ ఎ గ్రేట్ కోస్టర్. అండ్ సుదర్శన్, నేను థ్యాంక్స్ చెప్పండి. అండ్ మా కెమెరామెన్ కూడా ఎప్పుడు అంటే మా కెమెరామెన్ ఎలా అంటే పొరపాటుని కెమెరా వెనకాలన్నాడు కానీ ముందుంటే మాత్రం చాలామంది కమ్యూనికేషన్ మించిపోయాడు అసలు. మామూలు అంటే కాదు అసలు. బట్ థ్యాంక్స్ లాట్ బ్రో, నాకు చాలా బాగా చూపిస్తాను సినిమాలోని. అండ్ ఎవరైనా మర్చిపోయింది సార్, అజయ్ బ్రో, అజయ్ బ్రో కూడా అంటే సీనియర్ ఆర్టిస్ట్ అనకూడదు కానీ అంటే ఆఫీస్ మా అందరికంటే చాలా సీనియరు. బట్ మా అందరితో కలిసిపోయి షార్ట్ గ్యాప్లో కూడా మమ్మల్ని ఎంతో నవ్వించి మాతో కలిసి కూర్చొని అంత టైం స్పెండ్ చేసి యూ బికేమ్ రియలీ గుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ బ్రో. సో ఇంకా థ్యాంక్ అంటే ఎస్పెషలీ మేము థ్యాంక్స్ చెప్పాల్సింది భీమవరం ప్రజలకి, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్రజలందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. మా షూటింగ్ అప్పుడు ఎంతో సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆబ్వియస్లీ మా ప్రొడ్యూసర్స్ కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా సినిమా నవంబర్ 26 రిలీజ్ అవుతుంది. ఓటీటీల్లోని టీవీల్లోనే సినిమాలు చూడడానికి బాగా అలవాటు పడిపోయాము కానీ మా సినిమా మాత్రం దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. ఆ కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా 2 గంటలు నవ్వుకుంటూ చూడగలిగే సినిమా ఇది. సో దయచేసి థియేటర్కి వచ్చి చూడండి, మా సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.